ఇక్కడ ఈ ఊర్లో తాడేపల్లి కూడా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ అందరిని అంటలేదు బాబు, కొన్ని తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉంటారు మనుషులు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ అనర్థాలకైనా మానవ ప్రవృత్తి హేతు, వాడి జాతి కానీ వాడి కులం కానీ వాడి మతం కానీ కాదు, మనిషి తాలూకు దుర్గుణాలు. అలాగే వాలంటీర్లు అందరూ నేను చెప్పట్లా, వాలంటీర్లు ఉన్న ఒక కొద్ది మంది ఉంటే చాలు కదా. నేను వాళ్ళ గురించి మాట్లాడుతుంటే గుమ్మడికాయ దొంగంటే మిగతా వాళ్ళ భుజాలు దనుకుంటే ఎట్లా? సరే, ఇది ఓకే. ఈ ఇష్యూ ఇప్పుడు వాలంటీర్స్కి మనకి సంబంధం లేదు. ఈ ఇష్యూ ఇస్ అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ జనసేన లెడ్ బై జగ్గుబాయ్ సీఎం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో మనం కొట్లాడబోతున్నాం రేపటి నుంచి. ఇంతమంది పర్సనల్ డేటా నువ్వు ఎలా ఎక్కడ పెడుతున్నావు? వాట్ ఆర్ ద గ్యారంటీస్? ఇదే మన ఫైట్. రేపొద్దున లీగల్ బ్యాటిల్ జరగబోతుంది మనకి వాళ్ళకి. మనం వదలం. ఇంకా నా ఆడపడుచులను రక్షించుకోవడానికి, మన రాష్ట్రంలో ఉండే పేదలు రక్షించుకోవడానికి వేరే దారి లేదు పోరాటం తప్ప. అప్పుడు తీసుకెళ్ళి మాట్లాడదాం. అందుకని మనం ఇంక కూర్చోబెట్టి దీన్ని నేను తేలిగ్గా తీసుకుంటాను. ఒకరోజు వస్తే మీరు ఏదో 10 మంది కూర్చొని 10 ఊళ్ళల్లో మీరు దిష్టి బొమ్మలు తగలబెట్టేసో లేదంటే నా ఫోటోకి చెప్పులు కొడితే అస్సలు ఫరక్ పడతారు బాబు. అస్సలు జగన్ జగుబాయ్ అస్సలు ఇలాంటి అస్సలు పట్టించుకోను. నేను చెప్పాను కదా, జగ్గుబాయ్కి తెలీదు. జగ్గుబాయ్ ఎంతసేపు రాజకీయ నాయకులను చూశాడు? జగ్గుబాయ్ జగ్గుబాయ్ ఎప్పుడు విప్లవకారుని చూడాలి? రాజకీయ నాయకుడి విప్లవకారుడు ఎలా ఉంటుంది జగ్గుబాయ్ తెలీదు. చూపిస్తాం ఈసారి. విప్లవకారుడు ఎప్పుడు భయపడ్డావు? వాడికి ఆశయం సిద్ధాంతం ఉండదు తప్ప వాడు దేనికి భయపడ్డాడు? ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు విప్లవకారుడు, విప్లవకారుల సమూహం ఇది. అంటే నాకు ఎందుకు నిన్న మన ఇట్లా నిరసన కార్యక్రమంలో ఇక్కడ చిత్తూరులోనూ శ్రీకాళహస్తి అనుకుంటా మన జనసేన నాయకులు ఒకరు కూర్చోబెట్టి నిరసన శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నాడు ఇలా పట్టుకొని. ఆ మహిళా అధికారిని ఎవరో కూర్చోబెట్టి 2 చెంపలు కొడుతుంటే ఇలా కూర్చొని ఇలా ఉన్నాడు అంతే, స్థిరంగా ఇలా నుంచొని ఉన్నాడు అంతే కదలకుండా. అది ఏమి సూచిస్తుంది తెలుసా? అది సిద్ధాంతంతో ఒళ్ళు గట్టి పడిపోయిందని అర్థం. అది అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కొట్టుకో, చంపుకో, తల తీసేసుకో, నేనైతే కదలను. ఇలాంటి వాళ్ళు 1 లక్ష మంది తయారైతే ఒక్క జగ్గుబాయ్ ఏం చేయగలడు? మీరు ఆలోచించండి. 1 లక్ష మంది, ఊరికి పది మంది. నేను అలాంటి వాడిని. నువ్వు కొడతావు కొట్టుకో, నా భార్య అంటావు అనుకో, నా బిడ్డలను చంపేస్తావు చంపే, అంత పిచ్చి ఉంటుంది నాకు. మీ నమ్మరు నాకు ఎంత పిచ్చి ఉంటుందో మీకు తెలీదు. ఒక నేను అనుకున్న సిద్ధాంతం కోసం నా కుటుంబం చంపేస్తా, చంపేయి. నేను చూస్తాను, నేను కూడా చూస్తాను. అంత తెగించకపోతే ఈ క్రిమినల్స్ ని ఎదుర్కోలేము. ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల కొట్టలేము. అంత పిచ్చి ఉండాలి దీనికి. ఎందుకు ఈ మాట ఉంటుంది అంటే ఇంత తెగించకపోతే మార్పు రాదు. పొగట్టుకోవడానికి నాకు అన్నీ ఉన్నాయి, అంటే నేను ఇంత తెగించి ఉన్నాను, మిమ్మల్ని నడుపుతున్నాను అంటే మిమ్మల్ని అంత తేలిక నడపట్లా. నేను త్యాగం చేయకుండా మిమ్మల్ని అడగను. నా త్యాగం తర్వాతే మీరు త్యాగం చేయండి. నేను అన్నాను కదా, మీ మీద దెబ్బ పడితే నేను వస్తానని చెప్పాను కదా. నేను రేపు పొద్దున శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. నేను మా నాయకుడిని మీరు కొట్టారు పోలీసు వాళ్ళు, సాయి మా నాయకుడు సాయి మీద కొట్టాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడు అబ్బాయి. హక్కు అది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మేము మాట్లాడతాం. నేనే స్వయంగా కాళహస్తికి చిత్తూరు జిల్లాకి వస్తాను, మాట్లాడతాం, అక్కడే తెలుసుకుంటాం. ఎందుకు కొట్టారు మా వాడిని? మీ ఇష్టానికి మీరు పోస్టులు పెట్టి మీ దౌర్జన్యాలు మీరు చేత, మీరు కనీసం మా వాళ్ళ చేత ఇది కూడా వేయించరే? మీరు పోలింగ్ వేయించరే? పంచాయతీ ఎన్నికల్లో మీరు కూర్చోబెట్టి ఒత్తాసు పలికే పోలీసు వ్యవస్థలో కొంతమంది, వాళ్ళకి ఒత్తాసు పలికి మా వాడు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా వాడి మీద కొట్టారు. నన్ను కొట్టినట్టు నేను వస్తాం అక్కడికి. ఎంత ఎందుకు చెప్తున్నానండి?
పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకల్ తప్ప. ఐ ఆల్సో లవ్ యూ. జై జనసేన, జై హింద్.